नमस्ते फ्रेंड्स, वेलकम टू तेलुगिंटी अंदम चैनल। निम्मकायनु नालुगु भागालुगा कट चेसी मन पड़क गदिलो पेडिते एमवुतुंदी अने विषयान गुरिंची ई रोजु मनं ई वीडियोलो तेलुसुकुंदां। साधारणंगा निम्मकाय प्रती इंटिकी खच्चितंगा उपयोगपड़े पंडु। सिट्रस् जातिकी चेंदिन ई निम्म पंडुलो एन्नो रकाल पोषकालु विटमिन्लु उंटायि। निम्मकाय आरोग्यान्नि एंतो मेरुगुपरुस्तुंदी। इक निम्मकायल ताजा सुवासन आरोग्यानिकी कूडा मंचिदी। నిమ్మకాయ యాంటీసెప్టిక్ యాంటీబ్యాక్టీరియల్గా కూడా పనిచేస్తుంది। అలాంటి నిమ్మకాయను నాలుగు భాగాలుగా కోసి పడక గదిలో ఉంచడం వల్ల ఏం జరుగుతుందో పరిశీలిద్దాం। ఒక నిమ్మకాయని తీసుకొని దాన్ని నాలుగు భాగాలుగా కత్తిరించి ఒక పాత్రలో పెట్టి పడక గదిలో ఉంచండి। ఇలా ఉంచడం వల్ల అది సువాసన వెదజల్లుతుంది। మనం ఉపయోగించే రూమ్ ఫ్రెష్నెస్ కంటే నిమ్మకాయలు ఎంతో ఉపయోగమైనవి। నిమ్మ సువాసనతో కూడిన గాలి పీల్చడం వల్ల శ్వాస తాజాగా ఉంటుంది। ఉదయం నిద్రలేచే సమయానికి గొంతుతో పాటు మెదడు కూడా తాజాగా ఉంటుంది। ఇక ఆస్తమా జలుబుతో బాధపడుతున్న వారు కూడా ఉపశమనం పొందవచ్చు। ఒక బౌల్లో నిమ్మకాయల్ని ఉంచి ముఖానికి దగ్గరగా పెట్టి ఆ గాలి పీలిస్తే ఎనర్జీ లెవెల్స్ బాగా పెరుగుతాయి। అది కాఫీ ఎనర్జీ డ్రింకుల కంటే ఎంతో శక్తినిస్తుంది। ఇక నిమ్మకాయల తాజా సువాసన ఊపిరితిత్తుల్ని శుభ్రపరిచి శ్వాసలో ఇబ్బంది లేకుండా చేస్తుందట। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి। మీ విలువైన సూచనలు సలహాలు కామెంట్స్ రూపంలో తెలపండి। వీడియోని షేర్ చేయండి। మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।